హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ట్రెండింగ్ ఇన్ఫార్మర్. సో ఫ్రెండ్స్, ఇవాళ ఒక లేటెస్ట్ టాపిక్ తో వచ్చేసాను. అదే పంచాయతీ శాఖకు, అదేవిధంగా పంచాయతీ ఉద్యోగాలకు సంబంధించిన లేటెస్ట్ సమాచారం. సో ఫ్రెండ్స్, నన్ను చాలా మంది పంచాయతీ సెక్రటరీకి సంబంధించినటువంటి కేసు ఎక్కడి వరకు వచ్చింది అని క్వశ్చన్స్ అడిగారు. అదేవిధంగా పంచాయతీకి సంబంధించినటువంటి కట్ ఆఫ్ మార్క్స్ గురించి అడిగారు. అదేవిధంగా రిజల్ట్స్ అనేవి ఎప్పుడు వచ్చే ఛాన్స్ ఉందని చాలా మంది కామెంట్స్లలో అడిగారు. అదేవిధంగా నేను బయట కూడా చాలా మంది కలిసి అడుగుతున్నాను. సో ఫ్రెండ్స్, వీళ్ళందరి కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఈ వీడియో ఎవరైనా గుర్తుగా చూస్తున్నట్లయితే నా వీడియో కింద రైట్ సైడ్ లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫ్యూచర్ లో నేను ఏమైనా వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు అవైలబుల్ గా ఉంటాయి. సో లేట్ చేయకుండా మన టాపిక్ లోకి ఎంటర్ అయిపోదాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫ్రెండ్స్, నన్ను చాలా మంది పంచాయతీ సెక్రటరీకి సంబంధించినటువంటి రిజల్ట్స్ గురించి అడుగుతున్నారు. సో ఇప్పుడు పంచాయతీ శాఖకు సంబంధించినటువంటి ఎలక్షన్స్ 3 మంత్స్ లోపల, అంటే జనవరి లోపల జరగాలని గవర్నమెంట్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. సో ఈ 3 మంత్స్ లోపల మనకు ఎలక్షన్స్ జరగాలంటే ఖచ్చితంగా పంచాయతీ సెక్రటరీలు కావాలి, అప్పుడే ఎలక్షన్స్ జరిగే ఛాన్స్ ఉంటుంది. సో మనకు నెక్స్ట్ మంత్ డిసెంబర్ లో జనరల్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ డిసెంబర్ లోపల, అంటే నవంబర్ 30 లోపల మనకు పంచాయతీ సెక్రటరీ రిక్రూట్ చేసే ఛాన్స్ ఉంది. ఇది నాకు అందిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం చెప్తున్నాను ఫ్రెండ్స్. సో ఈ నవంబర్ 30 వరకు మొత్తం రిజల్ట్స్ వచ్చేసి రిక్రూట్మెంట్ కూడా జరిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మీరు లేట్ చేయరు. లేట్ చేస్తే ఏంటంటే డిసెంబర్ లో ఎలక్షన్స్ ఉన్నాయి, దాని తర్వాత మళ్ళీ పంచాయతీకి సంబంధించినటువంటి ఎలక్షన్స్ వస్తాయి కాబట్టి చాలా కష్టం. సో ఇప్పుడే నవంబర్ 30 లోపలే వీళ్ళు రిక్రూట్మెంట్ చేసి జాబ్ లోకి పంపించే ఛాన్స్ ఉంది. సో ఇది నాకు అందిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్. ఓకే నెక్స్ట్ ఫ్రెండ్స్, నన్ను చాలా మంది ఈ కట్ ఆఫ్ మార్క్స్ గురించి అడుగుతున్నారు. సో చాలా మంది నాకు 117 మార్క్స్ వచ్చాయి, జాబ్ వచ్చే ఛాన్స్ ఉందా లేదా, నేను బీసీ క్యాండిడేట్, నాకు జాబ్ వచ్చే ఛాన్స్ ఉందా లేదా అని అడుగుతున్నారు. సో అసలు కట్ ఆఫ్ మార్క్స్ అనేవి మనం ఎక్స్పెక్ట్ చేయడానికి ఇక్కడ ఛాన్స్ లేదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగటివ్ మార్కింగ్ అంటే, సో సీరియల్ గా 4 క్వశ్చన్స్ అనేవి రాగైతే 1 మార్క్ తగ్గిపోతుంది. సో 0.25, 0.75 లలో మార్క్స్ అనేవి చాలా డిఫరెన్స్ గా ఉంటాయి. సో అదే విధంగా మీ కమ్యూనిటీ తెలియాలి, మీరు మేలా ఫీమేలా తెలియాలి, మీరుండే ప్రాంతం తెలియాలి, మీరుండే ప్రాంతంలో పోటీ ఏ విధంగా ఉందో తెలియాలి. అదేవిధంగా ఫైనల్ గా ఫైనల్ కీ తెలియాలి. అసలు మనకు ఫైనల్ కీనే తెలియలేదు, ఇంతకుముందు వచ్చిన కీ ప్రిలిమినరీ కీ. ఆ ప్రిలిమినరీ కీ పైన అభ్యంతరాలు ఉంటే పంపించమన్నారు. సో అవి చాలా మంది పంపించారు, వాటిని రెక్టిఫై చేసి మళ్ళీ ఒక కీ విడుదల చేస్తారు. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ క్రైటీరియా మనం చూడాలి కాబట్టి ఒకసారి ఫైనల్ కీ వచ్చి రిజల్ట్స్ అనేవి విడుదలైన తర్వాత మనం కట్ ఆఫ్ మార్క్స్ చెప్పొచ్చు, ఎవరికి జాబ్ వచ్చే ఛాన్స్ ఉందా లేదా అని కూడా చెప్పొచ్చు. ఖచ్చితంగా దానిపై నేను వీడియో చేస్తాను, అప్పుడు మీరు అడగొచ్చు ఫ్రెండ్స్. సో ఇది నాకు పొందిన నా దగ్గర ఉన్నటువంటి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. సో హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే సో ఫ్రెండ్స్, నేను ఫైనల్ ఒకటి చెప్పాలనుకుంటున్నాను, మీరు తొందర పడకండి. ఫైనల్ రిజల్ట్స్ ఫైనల్ కీ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. దాని తర్వాత ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు, జాబ్ వచ్చే ఛాన్స్ లేదా ఉందా అనేది ఖచ్చితంగా వీడియో చేసి మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే మనకున్న జెన్యున్ ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను స్ప్రెడ్ చేస్తాను ఫ్రెండ్స్. కానీ చాలా మంది ఫేక్ వీడియోస్ చూస్తున్నారు యూట్యూబ్ లో. చాలా మంది కట్ ఆఫ్ ఎంత ఉంటే జాబ్ వస్తుంది, కట్ ఆఫ్ తక్కువ ఉంటే జాబ్ రాదు, ఈ విధంగా అసలు ఈ వీడియోస్ అన్ని ఫేక్ వీడియోస్. సో జెన్యున్ వీడియో అనేది మనం ఎప్పుడు చేయగలమంటే ఫైనల్ కీ వచ్చి ఫైనల్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత అప్పుడు మనం చేయొచ్చు. సో నా దగ్గర ఉన్నటువంటి జెన్యున్ ఇన్ఫర్మేషన్ మాత్రం మీకు ఇస్తున్నాను ఫ్రెండ్స్. సో హోప్ మీ అందరికి వీడియో నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. నా ఛానల్ నచ్చినట్లయితే మీకు ఫ్యూచర్ లో మంచి అప్డేట్స్ వస్తాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు కావాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.